హాయ్, ఈ ఫొటోస్ వచ్చేసి నా మ్యారేజ్కి ఎగ్జాక్ట్గా 6 మంత్స్ ముందు. నేను ఆల్మోస్ట్ 58 to 60 kgs మధ్యలో ఉన్నానండి. అండ్ ఇది వచ్చేసరికి నా మ్యారేజ్ డేట్ రోజు. 8 foot 9 బాగానే 63 kgs వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ వెయిట్ తగ్గాను. సో ఇది మళ్ళీ వెయిట్ తగ్గాను, 62 kgs వచ్చేసాను. సో ఈ ఫోటో, అంతకుముందు జిమ్కి వెళ్ళేదాన్ని, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మానేశాను. ఇది 7 మంత్స్ ప్రెగ్నెంట్ ఇక్కడ కానీ, అండ్ ఇప్పుడు వచ్చే ఫోటో నెక్స్ట్, ఇది నా స్ట్రీమ్ అందాం 7th మంత్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే ఫోటో వచ్చేసి డెలివరీ అయిపోయిన 21 డేస్కి. సో 75 kgs ఉన్నాను అప్పుడు వెయిట్. ఇది బాబుకి 4 మంత్స్ ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చేసరికి 70 kgs వచ్చాను. బాగా లావుగా తెలుస్తా ఉన్నాను, మెడంతా నెక్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. 70 kgs వచ్చేసాను. సో ఇక్కడంతా కూడా 70 kgs ఉన్నాను. ఈ ఫొటోస్ అంతా బాబుకి 4 మంత్స్ అట్లా ఉన్నాయి. ఈ ఫోటోలో చూడండి పొట్ట ఎలా ఉంది. 4 మంత్స్ డెలివర్ పోస్ట్ పార్టమ్ అనమాట. 4 మంత్స్ తర్వాత అది అసలు పొట్ట తగ్గుద్దా నేను అసలు అనుకోలేదు, అంత భయం వచ్చేసింది ఫోటో తీసుకొని చూసుకున్న తర్వాత. సో ఇది బాబుకి 8 మంత్స్ ఉన్నప్పుడు. మేము ఇంకా అమెరికా రావడానికి ప్యాక్ చేసుకుంటున్నాం. ఇది నేను లాస్ట్ ఇయర్ యుఎస్కి వచ్చాను, మే ఎగ్జాక్ట్గా ఇదే మంత్. సో ఇది నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన 3 మంత్స్ తర్వాత, అంటే సెప్టెంబర్ అక్టోబర్. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో నేను ఇండియాలో వచ్చాను ఫ్యామిలీ ఫంక్షన్కి. సో ఇది ఇక్కడ నుంచి అన్నీ కూడా నవంబర్ డిసెంబర్లో తీసిన ఫొటోస్ అండి. సో ఈ ఫోటో కానీ ఈ ఫోటో కానీ నవంబర్ డిసెంబర్ మధ్యలో తీసిన ఫొటోస్. అండ్ ఇది కూడా నా డిసెంబర్లో తీసిన ఫోటో. అండ్ ఇప్పుడు వచ్చే ఫోటో వచ్చేసి జనవరిలో ఫోటో అండి. న్యూ ఇయర్కి మేము చికాగోకి వెళ్ళాము. సో అక్కడ తీర్చుకున్న ఫోటో అన్నమాట ఇది. సో నెక్స్ట్ ఫోటో కూడా. అండ్ ఇప్పుడు వచ్చే ఫోటో వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ మేము ఉండే ఏరియాలోనే ఫొటోస్ తీసుకున్నాము అదనమాట. హలో వ్యూయర్స్, నేను ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ముందు ఫొటోస్ అన్నీ చూసారు కదా. సో అది నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అండ్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ రోజు ఎంత ఉన్నాను, అండ్ ప్రజెంట్ వెయిట్ ఎంత ఉన్నాను, ఈ వీడియోలో అంతా షేర్ చేసుకుంటాను ఏం ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యానని. ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు, ఈ వీడియో చిన్నదిగానే ఉంటుందండి, షార్ట్ అండ్ షార్ట్గానే చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు నేను 62 kgs, డెలివరీ రోజు 80 kgs, అండ్ నా సీ సెక్షన్. డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెయిట్ చెక్ చేశారు, అప్పుడు 75 kgs వచ్చానమాట. అంటే బేబీ లోపల ఉండే అదర్ బేబీ గ్రో అవ్వడానికి ఫామ్ అయ్యేవన్నీ కూడా తీసేస్తారు కాబట్టి 75 kgs వచ్చాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి డైట్ ఏం అవసరం లేదు, నేను టోటల్ బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నాను. విత్ఇన్ 1 మంత్లో 5 kgs తగ్గిపోయాను. ఆ తర్వాత 70కి వచ్చేసాను. 70 నుంచి ఇంక మా నార్మల్ వెయిట్కి రావడానికి నాకు చాలా టైమే పట్టింది. ఈ 6 మంత్స్ వరకు నేను ఏ డైట్ కొద్ది రోజుల వరకు నేను ఏ డైట్ ఫాలో అవ్వలేదు, మంచిగా తిన్నాను హ్యాపీగా. టోటల్ 6 మంత్స్ వరకు బాబుకి నేను 100% బ్రెస్ట్ ఫీడ్ చేశాను, అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదు. సో నా దగ్గర అలా మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేటివి. కానీ బాబుకి 4 మంత్స్ ఉన్నప్పుడు నేను మా ఇంటికి వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. దాని తర్వాత కొంచెం లావుగా ఉన్నాను నాకే అనిపిస్తుంది కదా అనేసి కొంచెం యోయో డైట్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే ఏమైందంటే వెయిట్ అయితే తగ్గాను నాకు, కానీ బాడీకి సెట్ అవ్వలేదు, ఎనర్జీ లాస్ అవ్వడం, ఎనర్జీ ఉండేలేదు. అండ్ మళ్ళీ నార్మల్ డైట్కి వచ్చేసరికి మళ్ళీ పుట్ బ్యాక్ అయ్యేదాన్ని. సో ఇదంతా కాదని కొద్ది రోజులు వదిలేద్దాం అనేసి కొద్ది రోజులు వదిలేసాను నార్మల్ కానీ, కానీ లోపలైతే ఉంది వెయిట్ అయితే లాస్ అవ్వాలి, బయట పుట్టాన్ అయిపోతున్నాను అనేసి అయితే ఉంది. పైగా నాకు చాలా మంది భయపెట్టేశారు ఈ సీ సెక్షన్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, లా వచ్చేస్తారు బాగా, పొట్ట తగ్గదు. దాని దగ్గర నేను ఈ కాటన్ వేపి కూడా చుట్టుకోలేదు, అలాగే వదిలేసాను. పొట్ట ఇంకా పెరిగిపోతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి చాలామంది చెప్పేవాళ్ళు. నాకైతే భయం అయితే ఉండింది కానీ ఇంక ప్రస్తుతానికి ఏం చేయలేదని ఆపేశాను. దాని తర్వాత బాబుకు 9 మంత్స్ ఉన్నప్పుడు మా హస్బెండ్కి యుఎస్ ఆపర్చునిటీ వచ్చింది, బాబుని తీసుకొని యుఎస్ వచ్చేసాను. లాస్ట్ ఇయర్ ఏప్రిల్కి నేను యుఎస్లో ఉన్నాను. అండ్ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి, బాబు ఎలాగో సాలిడ్స్ అవుట్ సైడ్ ఫుడ్ నార్మల్ ఫుడ్ తింటున్నాడు కాబట్టి నేను అదర్ స్టార్ట్ చేయొచ్చు అనేసి స్లోగా నేను రివర్స్ డైటింగ్ స్టార్ట్ చేశాను. రివర్స్ డైటింగ్ అంటే ముందు యోయో డైట్స్ అన్నీ చేశాను కదా, భయం లేకుండా ఏం గిల్ట్ అనేది ఫీల్ అవ్వకుండా మంచిగా తినడం స్టార్ట్ చేశాను. స్లోగా బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను.
ఫ్లెక్సిబుల్ అంటే చాలా రోజులు అయిపోయింది ఎక్సర్సైజ్ చేసేసి, అస్సలు ఏం లేదు, ఫ్లెక్సిబుల్ అవ్వాలి కదా. స్లోగానే వర్కౌట్ స్టార్ట్ చేశాను బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్. దాని తర్వాత ఒక 2 మంత్స్ అయిన తర్వాత నేను ఒక్క గ్రామ్ కూడా వెయిట్ తగ్గలేదు. తెలుసు నాకు తగ్గ, నేను మంచిగా తింటున్నాను కాబట్టి. అట్లాగే ఒక 2 కేజీస్ పుట్టాన్ అయ్యాను, అంతకుమించి ఎక్కువ పుట్టాన్ అవ్వలేదు. అండ్ 2 మంత్స్ అయిన తర్వాత వెయిట్ స్టాగ్నెంట్ అయిపోయింది. మామూలుగానే తింటున్నానే, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంక అక్కడికి పెరగలేదు తగ్గలేదు, ఇంక అక్కడికి వచ్చి స్టాగ్నెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా నేను అదర్ ఇంక బాడీకి ఇంకొక ట్రీట్మెంట్ ఇద్దామని చాలా రీసెర్చ్ చేశానన్నమాట. సో అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను పెట్టుకున్న గోల్స్ ఏంటంటే, నేను షార్ట్ టర్మ్ డైట్స్ చేయాలనుకోలేదు. అండ్ లో కార్బ్ లో క్యాలరీ ఇవేవి నాకు వర్కౌట్ అవ్వని అర్థమైపోయింది. సో లాంగ్ టర్మ్లో చేయాలి, డైట్ లాగా కాకుండా నేను తినేదే డైట్. సో స్పెషల్గా నేనేం తినాలనుకోలేదు, ఇంక్లూడింగ్ నా డైట్లో నేను ఓట్స్, క్వినోవా, గ్రీన్ టీ, అల్లం నీళ్ళు ఇవేవి కూడా నేను ముట్టాలనుకోవట్లేదు. నాకు అస్సలు టేస్ట్ నచ్చదు అది. సో నార్మల్ డైట్తోనే నేను తగ్గాలనుకున్నాను. ఆ ప్రాసెస్లో నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి తెలిసింది, ఈ కేవలం యూట్యూబ్, ఈ అదర్ వెబ్సైట్ వీడియోస్ వల్ల. రియల్ టైమ్గా ఫాలో అయ్యే వాళ్ళని చూశాను. ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే చూసేదాన్ని కాదు, ఒక రోజులో 1 కిలో తగ్గుతారు, 30 రోజుల్లో 30 కిలోలు తగ్గుతారు అనే వీడియోస్ అసలు చూసేదాన్ని కాదు. నాకు డిమోటివేట్ అయిపోయేదాన్ని అవి చూస్తూ, అంటే అవి చూస్తే లేదు, రియల్ టైమ్గా ఉండేవే నేను ఫాలో అయ్యాను. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మొత్తం కూడా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్ని టైప్స్ ఫాలో అయ్యాను. లైక్ 16 అవర్స్, 18 అవర్స్, 20 అవర్స్, 23 అవర్స్ ఫాస్టింగ్ చేసేసి మంచిగా పొట్ట నిండా తినేదాన్ని, హ్యాపీగా తినేదాన్ని, గిల్ట్ లేకుండా తినేదాన్ని, ఇది అది లేకుండా అన్నీ తినేదాన్ని. సో ఇందులో నేను రైస్ తినేదాన్ని, వైట్ రైస్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఉప్మా, ఇడ్లీ, దోశ, మంచిగా శనగకాయ పప్పుల చట్నీ వేసుకుని బాగా తినేదాన్ని, రసం, నాకు ఇష్టమైనవన్నీ తినేదాన్ని, పొట్ట నిండా తినేదాన్ని. అండ్ 4 to 5 అవర్స్ ఫాస్టింగ్ ఉండేదాన్ని. మళ్ళీ స్నాకింగ్ మానేశాను, 2 మీల్సే తినేదాన్ని. కొన్ని రోజులు 1 మీల్ a day కూడా చేశాను. ప్రస్తుతానికైతే నేను 2 మీల్స్ 2 మీల్ a day తింటున్నాను. ఎప్పుడన్నా తినాలనిపిస్తే స్నాక్ చేస్తాను, అంతేగాని మ్యాండేటరీగా అయితే చేయను. ఇది నాకు వర్కౌట్ అయింది, నాకు సాటిస్ఫైగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నార్మల్ డైట్లో 6 మీల్స్ 7 మీల్స్ అనేది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు చిన్న చిన్న మీల్స్ తింటే తిన్నట్లు ఉండదు, తింటే ఒకసారిగా తట్టకేసుకొని ఎక్కువ వేసుకొని తినాలి. సో ఇది నాకు ప్రాసెస్ బాగా ఇదైంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను, జిమ్కి వెళ్ళకుండా చేశాను. జిమ్కి వెళ్ళకుండా ఎలా అంటే, నేను ఇంటికి డంబుల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను వెయిట్ వైజ్గా, అవి బాగా చేసేదాన్ని. 45 మినిట్స్ to 60 మినిట్స్ వర్కౌట్స్ చేశాను. యూట్యూబ్లో వెబ్సైట్స్ ఇవి చూసే చేశాను, ట్రైనర్ ఏం లేదు. సో ఇవన్నీ చేస్తే నేను రెస్ట్ ఆఫ్ ది వెయిట్ పోగా ఇప్పుడు నా ప్రెజెంట్ వెయిట్ 57 కేజెస్. అంటే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు, నా మ్యారేజ్ అప్పుడు కూడా ఇంత తక్కువ వెయిట్ లేను. ఎప్పుడో 2012, 2013 ఆ టైంలో నేను 55 అలా ఉన్నానమాట. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు అదే వెయిట్ ఉన్నా. నా హైట్కి అయితే నేను ఈ వెయిటే ఉన్నాను, 57 కేజెస్. నా హైట్ వచ్చేసి 5'5" 5'5" 5'5" అనమాట. సో నాకు ఇది వర్కౌట్ అయింది. అందరికీ ఇదే వర్కౌట్ అవ్వాలని లేదు, నేను ఇది ఫాలో అవ్వాను. 1 ఇయర్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. నా బాడీలో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. లైక్ ఊరికనే ఆకలేదు, తినాలనిపించదు. తినేటప్పుడు ఆకలేసిందంటే అలా ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది. ఊరికనైతే ఆకలేదు, ఎందుకంటే మనం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఊరికనే స్నాక్ చేయాలని కూడా అనిపించదు. మన మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం ఇంకొక రీజన్, నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశాను, నాకు కొంచెం మజిల్ కూడా పుట్టాన్ అయింది. సో దానివల్ల నాకు మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అయింది, నాకు ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లేదు, మంచిగా తింటున్నాను, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. సో ఇదే వర్కౌట్ అవ్వాలని అయితే అందరికీ లేదు. సో ఇది నా వెయిట్ లాస్ జర్నీ, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమని చెప్పాను. సో ఇక్కడ విమెన్కి ఏంటంటే, ఆఫ్టర్ 25 ఇయర్స్ చాలామంది పుట్టాన్ అవుతారు వెయిట్, ఐఎమ్ నాట్ ఎక్సెప్షనల్. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా పుట్టాన్ అవుతారు, చాలామందికి తెలియదు. ఈ యోయో డైట్స్ అనేవి చేస్తుంటారు, మళ్ళీ అవి మానేసిన వెంటనే పుట్బ్యాక్ అయిపోతారు. సో ఇవన్నీ నేను రియలిస్టిక్గా రియల్ టైంలో చూశాను కాబట్టి నేను అవన్నీ చేయదలుచుకోలేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నేను ఫాలో అయ్యిందండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అయ్యాను, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాను. లో క్యాలరీ లో కార్బ్ డైట్స్ ఏవైతే నేనేం ఫాలో అవ్వలేదు, ఇంక ఫాలో అవ్వను కూడా. క్వినోవా ఓట్స్ అయితే అసలు ముట్టలేదు నేను. నేను బాగా తినింది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ నేను మ్యాక్రోస్ కూడా కౌంట్ చేసుకునేదాని కదా, ప్రోటీన్ ఇంత, కార్బ్స్ ఇంత,
కానీ క్యాలరీ ఇంటేక్ ఇనిషియల్గా కౌంట్ చేసుకునేదాన్ని, ఇప్పుడు అది కూడా మానేశాను. ఖచ్చితంగా నేనైతే ఎక్కువే తింటున్నాను, 1500 to 2000 calories తింటున్నాను. హ్యాపీగా తిన్నాను, హ్యాపీగా వెయిట్ లాస్ అవుతున్నాను. వెయిట్ లాస్ కన్నా ఐ కెన్ సే ఫ్యాట్ లాస్. నేను వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇప్పటికీ చేస్తున్నాను, కానీ ఇంతకుముందు లాగైతే హార్డ్గా అయితే చేయట్లేదు. ఇంతకుముందు వీక్లీ 5 to 6 days చేసేదాన్ని, ఇప్పుడు వీక్లీ 4 days నా టైంని బట్టి చేస్తాను. హాఫ్ అన్ అవరే చేస్తాను, ఇంతకుముందు 45 minutes to 1 hour చేసేదాన్ని, ఇప్పుడు హాఫ్ అన్ అవరే చేస్తాను. హ్యాపీగా తింటున్నాను. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మళ్ళీ కూడా మీరు హ్యాపీగా తినండి, ఎక్సర్సైజ్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి, అది మీ బాడీ కన్వీనియంట్ అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. నేను ఇంకా మంచి వీడియోస్ రావాలనుకుంటున్నా. నేను చాలా గూగుల్లో సెర్చ్ చేయడం, యూట్యూబ్లో చాలా అంటే చాలా చేశాను నా వెయిట్ లాస్ జర్నీ కోసం. అవన్నీ మీతో మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది, ఓకే పర్వాలేదు అనిపించింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.